Namaste, I am Dr. Lingeshwar, Astrology and Numerology. చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు, సార్ మీరు 12 నెంబర్ పేర్లో ఉండకూడదని చెప్తున్నారు, బట్ 12 నెంబరు పేర్లో ఉండకూడదు అనుకుంటే మా పేరు 12 అక్షరాలు వస్తున్నాయి, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. నేను చెప్పేది ఒకటే, మీ పేరులో 12 అక్షరాలు ఉంటే ప్రాబ్లం లేదు, 12 నెంబర్ పేర్లో ఉండకూడదని చెప్తున్నా. దయచేసి క్లియర్ కట్గా వినండి, నేను ఏదైనా చెప్తే దానికి ఒక అర్థం పరమార్థం ఖచ్చితంగా ఉండి తీరుతుంది, సంఖ్యాబలం ఖచ్చితంగా ఉండాలి. బట్ ఆ సంఖ్యాబలం లెక్కించే విధి విధానంలో దాదాపుగా 4 పద్ధతులు ఉంటాయి, న్యూమరాలజీ, క్రోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జీటిఎన్ప్రాలజీ సిస్టమ్, ఇన్ని రకాల ప్రిడిక్షన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 4 మాత్రం న్యూమరాలజీకి సంబంధించినవి. అంటే ఇప్పుడు 12 అక్షరాలు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి. సపోజ్ నరేంద్ర మోడీ, యాక్చువల్గా మోదీ అంటారు, నరేంద్ర మోడీ గారు పేరు తీసుకుంటే 12 అక్షరాలు అండి. ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదా? చాయ్వాలా ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక టీ అమ్మే స్థాయి నుంచి దేశాన్ని పరిపాలించే స్థాయి రావడం అంటే నాట్ ఏ జోక్ కదా. అదృష్టం ఉంటేనే కదా జరుగుతుంది, ఆ అదృష్టం వ్యక్తికి ఉన్న పేరులో. కానీ ఇంకొక క్రాస్ క్వశ్చన్ కూడా మీకు ఆన్సర్ ఇస్తాను, మరి అదే పేరే కదా ఉంది, అప్పుడు టీ ఎందుకు అమ్ముకున్నాడు? అంటే ఒక వ్యక్తికి కానీ ఆ వ్యక్తి జీవితానికి కానీ దశలు, అంతర్దశలు, విదశలు ఉంటాయి. అదేవిధంగా న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో డేట్ ఆఫ్ బర్త్ నెంబరు, డేటు, నెల, సంవత్సరం కలిపి వచ్చే నెంబర్ని డెస్టినీ నెంబర్ అంటాం. సో ఆ నెంబరు, ఈ రెండింటికి కూడా కారిలేటివ్ ఏజ్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది అనమాట న్యూమరాలజీలో. అంటే నీ వయసు ఎప్పుడైతే ఆ నెంబర్కి వచ్చి చేరుతుందో అక్కడి నుంచి ఆ నెంబర్ యాక్టివేషన్ మారుతుంది. అంతవరకు నీ లైఫ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, యదా రాజా తదా ప్రజ అన్నట్లుగా ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఆ యొక్క ఈక్వేషన్ నెంబర్ వస్తుందో, యాక్టివేషన్ నెంబర్ వస్తుందో, మీ ఈక్వేషన్ లైఫ్ మారిపోద్ది అంతే. మీరు గమనించండి, మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ 2 ముందు వాళ్ళు ఏదో కష్టాల్లో ఉండి మీకు కనబడి ఉంటారు, 2 వాడు ఒక మంచి స్థాయిలో ఉంటాడు. ఏంటి 2 ఇంత మార్పు అంటే స్టార్డమ్ రావాలంటే ఎంతసేపు అండి? ఒక సక్సెస్ రావాలంటే 8 కావాలి, అవునా కదా? ఒక్కరోజు చాలదా అండి లైఫ్ మారిపోవడానికి? సో అలా డౌన్ఫాల్గా మారిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా ఆయన ఒక ఏజ్ ఫ్యాక్టర్ వచ్చే టైంకి ఆ నరేంద్ర మోదీలో ఉన్నటువంటి 12 అక్షరాలకు ఉన్నటువంటి పవర్ఫుల్ నెంబర్ 8 and 5 నెంబర్ అండ్ ప్రొనాలజికల్గా 6 నెంబర్, 3 అనేవి ఆయన యొక్క లైఫ్ని ఒక తారాస్థాయికి, ఆయన యొక్క లక్ష్యాన్ని ఒక స్థాయిలో తీర్చే దిశగా వెళ్ళగలిగింది ఆ పేరు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పట్లో ఇదే ప్రైమ్ మినిస్టర్ గారు మన మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారి యొక్క అంటే NDA హయాంలో ఈయన అపాయింట్మెంట్ కోసం ఆయన ఎదురు చూసేవాడు. ఈరోజు దేశాన్ని పాలించే వ్యక్తిగా మారగలిగాడు ఈయన. నారా చంద్రబాబు నాయుడు అన నరేంద్ర మోదీ. NN లెటర్స్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ లెటర్స్, బట్ 100 ఎన్ లెటర్లు తీసుకుంటే ఒకళ్ళిద్దరే సక్సెస్ అండి, మిగతా 98% మంది ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎందుకంటే పేర్లో రాంగ్ నెంబర్స్ స్ప్లిట్ అవుతాయి, అలాంటి వాడు సక్సెస్ అవ్వలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది 12 అక్షరాల్లో పేరు కాదు, ఆ 12 అక్షరాలకు ఉన్న విలువ డేట్ ఆఫ్ బర్త్కి డిసెంబర్కి మ్యాచ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు 17 పుట్టారు అంటే 8 నెంబర్ అనమాట, ఆయన పేరు తీసుకుంటే కూడా 8 నెంబరే వస్తుంది, ఇంకో పద్ధతిలో 5 వస్తుంది, ఇంకో పద్ధతిలో 6 నెంబర్ వస్తుంది. అంటే ఈ 12 అక్షరాలకు ఆ పేరు అలా రావడం అనేది ఒక యోగం అని చెప్తున్నాం. అదేవిధంగా మనకు 8 అనేది ఒక విధంగా చాలా రూలర్ నెంబర్ అని చెప్పచ్చు. నేనే చాలాసార్లు చెప్పానండి పేర్లో 8 రాకూడదని చెప్పి. ఎందుకు రాకూడదని చెప్తానంటే కోట్లలో ఒకళ్ళిద్దరు మాత్రమే సింహాసనాన్ని అధిష్ఠించేంత స్థాయి వస్తుంది, వాళ్ళకి దశలో యోగించి ఉంటే. వాళ్ళని ఇంతకుముందు చెప్పాను అంతర్దశ, విదశ, సూక్ష్మదశ అని, అది లగ్న బలం అంటాం బై ఆస్ట్రాలజికల్గా చెప్తున్నాం. అందులో కూడా బలం ఉండి పేరులో కూడా 8 బలం ఉంటే వాళ్ళకి యోగం వస్తుంది. లేకపోతే మీ జన్మ జాతకంలో ఒక నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్న గ్రహాధిపత్యం కనుక అంతర్దశ జరుగుతూ ఉండి మీ పేరులో 8 ఉంటే
మీకు సినిమా కష్టాలు తప్పు సందేహమే లేదు ఇప్పుడు మనకు ఈ యొక్క 17 తారీఖు పుట్టారు కదా మన కేసీఆర్ గారు 17 జ్యోతిబసు 23 ఏళ్ళు సీఎం గా అనుభవించిన వ్యక్తి ఆయన 8వ నంబర్లో పుట్టాడు అంటే 8 అంటే రోలర్స్ అన్నమాట వీళ్ళ యాక్చువల్ గా పరిపాలకులని అర్థం అది మనకు కానీ బేసికల్ గా 8 అంటే సేవకుడని అర్థం మన సీఎం అంటే మనకు సీఎం అంటే మన పనులు చేసి పెట్టాయి ఆయన మన మన ఉద్యోగం మనం మనం పెట్టాం ఆయనకు ఒక జాబ్ ఇచ్చాం ప్రాక్టికల్ పాయింట్ అయితే ఇదే కదా అలా సేవకుడిగా ఒక ఉద్యోగం చేసే వ్యక్తిగా అలాంటి ప్రొఫెషన్ ఎంచుకుంటే వాళ్ళ స్థాయిలో మంచి స్థాన స్థాయికి వెళ్తారు పేరు బలం కానీ జాతక బలం కానీ మ్యాచ్ అయినప్పుడే మ్యాచ్ కాలంటే ప్రాబ్లమ్స్లో ఉంటారు 8వ నంబర్లో కనుక పేరు ఉంటే నో డౌట్ అండి కాబట్టి ఇక్కడ 12 అక్షరాలు ఇంపార్టెంట్ కాదు 12 అక్షరాలకు టోటల్ వచ్చేటువంటి నెంబర్ ఇంపార్టెంట్ ఆ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్కి పుట్టిన డేట్ ఆఫ్ సంవత్సరం వచ్చే డిసెంబర్కి మ్యాచ్ అయితే చాలు అద్భుతం చూస్తారు 12 అక్షరాలు ఉంటే మంచి యోగమే ఉంటుంది కానీ నష్టం ఖచ్చితంగా ఉండదని మీకు తెలియజేస్తున్నా ఇదే కాదండి ఏ సమస్యనా అది ఇంటి సమస్య డబ్బు సమస్య వ్యాపార సమస్య ఉద్యోగ సమస్య భార్యాభర్తల మధ్య సమస్య ప్రేమ సమస్య పెళ్ళిళ్ళ సమస్య సంతాన సమస్య వాట్ ఎవర్ డిపెండ్స్ అపాన్ యువర్ నేమ్ సో మీ పేరు బాగుంటే అన్ని అన్నింటినీ కూడా అన్నింటిలో కూడా దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు హీరోలాగా మీ పేరులో ప్రాబ్లం ఉంటే మాత్రం టాప్ టు బాటమ్ మైనస్ కాబట్టి పేరు సరిచేసుకుని ముందు కలగలిగితే లైఫ్లో అద్భుతాలు చూస్తారు సో ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి 10 మందికి తెలియజేయండి తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి